బిగ్ బాస్ సీజన్ 3 ఆరో వారం నాటికి అసలు మజా మొదలైంది. 16 మందిలో 5 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్లో 11 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ వారం ఎలిమినేషన్కి నామినేషన్ ప్రక్రియ నేటి ఎపిసోడ్లో ప్రారంభం కావడంతో ఆట రంజుగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఎపిసోడ్ ప్రారంభంలో ముచ్చట్లు మొదలుపెట్టారు రాహుల్ పునర్నవీలు. తనతో వాదనకు దిగిన పునర్నవికి ఊహించిన షాక్ ఇచ్చాడు రాహుల్. బయట నీలాంటోళ్ళు బొచ్చిడి మంది ఉన్నారు, అసలు నువ్వు నాకు ఏమవుతావు చెప్పు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్వి మాత్రమే, నా కోసం కోసుకునే వాళ్ళు ఉన్నారు అంటూ పునర్నవికి గాలి తీసేశాడు రాహుల్. హౌస్లో వారం మొత్తంలో జరిగిన వాటిపై వీక్లీ పేపర్ పంపించారు బిగ్ బాస్. ఇందులో పునర్నవి లవ్ ట్రాక్, బాబా భాస్కర్ వంట, ఆలికండలపై ఫన్నీ వార్తలన్నీ విడుదల చేశారు. రాహుల్తో జరిగిన రచ్చపై ఇద్దరిని ఏకంగా చేసేందుకు వితికా వరుణ్లు గట్టి ప్రయత్నమే చేశారు. వాటితో మాట్లాడను అని పునర్నవి రాహుల్ దగ్గరకు తీసుకురావడంతో, వాటితో నేను మాట్లాడేదేంటి, వాటికి నవ్వు చూస్తుంటే నాకు మండిపోతుంది, అయినా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్న చాలు బిగ్ బాస్, ఇక ఉండలేను, నన్ను పంపించేయండి అంటూ బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసింది పునర్నవి. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా నామినేషన్కి డిఫరెంట్గా నిర్వహించారు బిగ్ బాస్. హౌస్కి కెప్టెన్గా ఉన్న శివజ్యోతికి ఈ నామినేషన్ నుండి మినహాయింపు లభించగా, హౌస్లో మిగిలిన 10 మంది సభ్యుల్ని ఇద్దరిద్దరుగా డివైడ్ కావాలని ఆదేశించారు. దీంతో రవి, ఆలి, శ్రీముఖి, ఇమిజ, వరుణ్, పునర్నవి, రాహుల్, వితిక, బాబా భాస్కర్, మహేష్ జోడీ కట్టారు. అయితే ఈ జంటలో ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్లో రాహుల్, హిమజ, పునర్నవి, రవి, మహేష్లను ఎక్కువ మంది నామినేషన్కి నామినేట్ చేయగా, ఎవరు నామినేట్ చేయకుండా మిగిలిన శ్రీముఖి, ఆలీ, బాబా భాస్కర్, వరుణ్, వితిక షేర్లో ఒకరిని హౌస్ కెప్టెన్గా ఉన్న శివజ్యోతి డైరెక్టర్గా నామినేట్ చేయాలని బిగ్ బాస్ కోరారు. దీంతో శివజ్యోతి వరుణ్ సందేశ్ను డైరెక్ట్గా ఎలిమినేషన్కి నామినేట్ చేసింది. మొత్తంగా ఆరో వారం ఎలిమినేషన్లో వరుణ్తో కలిపి 6 ఎంపికయ్యారు. ఈ 6 ఒకరు వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లనున్నారు. ఈ వారం నామినేట్ అయిన వారు రాహుల్, హిమజ, పునర్నవి, రవి, మహేష్, వరుణ్, సందేశ్. ఈ నామినేషన్లో ట్విస్ట్ ఏంటంటే, వితికా షేర్ తన భర్త వరుణ్ సందేశ్ను నామినేట్ చేసి పునర్నవిని సేవ్ చేసింది. తన గేమ్ ఆడుతున్నప్పుడు అలర్ట్గా ఉండటం లేదని, ఫ్రూట్ అవుతున్నాడని, గుడ్ గేమ్లో మహేష్, మనీ గేమ్లో శ్రీముఖి వరుణ్ని బోల్త కొట్టించారని, అందుకే అతడు హౌస్లో ఉండడానికి అర్హత లేదని భావిస్తున్నానని వితిక చెప్పింది. అందుకే నా భర్తను నామినేట్ చేసి పునర్నవిని సేవ్ చేస్తున్నా అనేసింది. అయితే చివరిలో వితిక నామినేట్ చేసిన వరుణ్, సేవ్ చేసిన పునర్నవిలు ఇద్దరు ఎలిమినేషన్కి రావడం విశేషం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.